హలో హలో సీతాలు సింగారం మన తెలుగు బంగారం ప్రేక్షక మహాశయులందరికీ అవును మిమ్మల్ని ప్రేక్షకులు అంటారా లేకపోతే చాటర్స్ అనాలా అదంతా నాకు తెలియదు కానీ అండి మీ అందరికీ నా శుభాభివందనాలు ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదు బట్ ఏదో ప్రోగ్రాం ఉందని చెప్పి వాయిస్ ఓవర్ ఇమ్మని ఫ్రేమ్ గారు కవి గారు అడిగితే మీ ముందుకి ఒక వినూత్నమైన ప్రోగ్రాంతో వచ్చి మిమ్మల్ని అందరినీ వినోదంతో అలరింపచేయాలని ఎస్ఎస్ఎంటీపీ చాట్ రూమ్ అడ్మిన్స్ వాళ్ళ కోరికటండి. ఏం కోరికోనండి బాబు, ఇప్పుడు చేయబోయే థీమ్ ప్రోగ్రాంలో నా వాయిస్లో భావప్రజ్ఞ ఉండాలిట. భావప్రజ్ఞ అంటే ఏంటంటారు? వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్న పదాలకి సన్నివేశాలకి అనుగుణంగా నా గొంతులో ఎక్స్ప్రెషన్ ఉండాలిటండి. అమ్మో, అలా నా వల్ల కాదని చెప్పేశానండి బాబు. నేను ప్రొఫెషనల్ కాదు, నేను రేడియో ఆర్టిస్ట్ని అసలే కాను. ఏదో సరదాగా వాయిస్ ఓవర్ అంటే ఒప్పుకున్నాను. ఇంకా ఈ కాస్త మీకు చెప్పటానికి నన్ను ఫ్రేమ్ గారు కవి గారు కలిసి అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని ప్రాణం తీసేస్తున్నారనుకోండి, ఉఫ్, మీరు నాకు చెప్పకండి, నాకు తోచినట్టు నేను చెప్తాను. మీరు అలా ఇలా అంటే కనుక నేను ఇంకా చెయ్యనంటే చేయనని చెప్పేశానండి బాబు. పాపం వాళ్ళిద్దరికి కోపం వచ్చిందా ఏమో, మరి ఏమనుకున్నారో తెలియదండి. సరే అండి, ఆ విషయాన్ని కట్ చేసేద్దాము. ఇంతకీ ఈ థీమ్లో పాత్రలు ఉంటాయో లేదో, లేక జస్ట్ నరేషనో, లేదంటే మామూలుగా చెప్పాలో, నాకేం చెప్పలేదండి బాబు. ఒక్కటి మాత్రం చెప్పగలనండి, ఒక ప్రోగ్రామ్కి రూపకల్పన జరుగుతోంది, దానికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలిట. ఓకే అండి, మరి తొందరలో మీ అందరినీ కలుస్తాను. అరే రే రే, ఇంతకీ అసలు సంగతి మర్చిపోయానండోయ్. ఒకవేళ నేను వాయిస్ ఓవర్లో వచ్చి మధ్యలో వెళ్ళిపోయినా కూడా ప్రోగ్రామ్ మటుకు ఇంకోళ్ళతో కంటిన్యూ అవుతుందండోయ్. ప్రోగ్రామ్ మటుకు ఆగదు. సో మిమ్మల్ని అందరినీ ఇలా తొందరలో కలుస్తానన్నమాట. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, జస్ట్ మంత్రముగ్ధ అనుకోండి. సెలవా, మరి తొందరలో కలుద్దాం. బాయ్.